ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ విధానాలు, ఎన్నికల హామీల అమలు గురించి నరసింహన్ ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంపై టీడీపీ ఎమ్మెల్యేలు వివిధ రకాలుగా స్పందించారు. దీనిపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ కేవలం నవరత్నాల గురించే ప్రస్తావించారని వ్యాఖ్యానించారు. కేవలం జలయజ్ఞం, పోలవరం ప్రాజెక్టు గురించే గవర్నర్ తన ప్రసంగంలో మాట్లాడారని ఎమ్మెల్యే బాలయ్య గుర్తు చేశారు. అయితే ఏపీ అసెంబ్లీలో గురువారం జరిగిన ఘటనపై బాలయ్య స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కూడా బాలకృష్ణ స్పందించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు ప్రజాప్రతినిధులు బంట్రోతులేనని, అందరూ వారికి సేవ చేయాల్సిందేనని పేర్కొన్నారు. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులే కంగుతిన్నారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అసెంబ్లీలో చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు.